ఏమిటిది శాదస్తం? ఆయన నీ కోసం ఎంత గాలించి ఎంతగా బాధపడుతున్నాడో విన్నావుగా. ఎన్నాళ్ళు ఇలా తప్పించుకో తిరుగుతా? ఆయన ఒక పద్మావతిని వెతుక్కునే వరకు. అభిమానంలో పట్టుదలలో ఆ తండ్రి కూతురివే, నా మాట వింటారా? పోని, చాటుగా దూరంగా ఉండేనా ఆయనకు జరిగే సన్మానం చూసి కళ్ళారా ఆనందించకూడదు? ఆ భాగ్యం నాకు లేదు. ఆ అర్హతను ఏనాడో పోగొట్టుకున్నాను. నన్ను అపార్థం చేసుకోకండి, నన్ను ఇలాగే ఉండనివ్వండి. త్యాగస్తమ్మడు చెప్తే వినడు, గిల్లితే ఏడుస్తాడట. సరే, ఏ ఇష్టం, టైం అయింది, వస్తా. ఉదయన మహారాజు తన వాసవదత్త వియోగానంతరం పొందిన వ్యథ అంటే తపన వినిపిస్తాను. చావంటి అంత తేలిగ్గా ఉందా? మిమ్మల్ని బ్రతిమాల్తాను, నన్ను వదలండి. రా, రామా. నీల, ఏది ఏమైనా ప్రాణాలు తీసుకోనని నాకు ప్రమాణం చే. నీ తల్లి కోరికగా మన్నించి నాకు ప్రమాణం చే. అమ్మా. కాదనకు నీల. అమ్మా. సారీ మధు. డాక్టర్, మీ అమ్మగారికి అన్ని పరీక్షలు చేయించారు, అది క్యాన్సర్ అయింది, పైగా బాగా ముదిరిపోయింది. ఇప్పుడు ఏం చేయడం డాక్టర్? ఎలాగైనా సరే ఎంత డబ్బు ఖర్చు చేయాలి అవి బ్రతికేట. డాక్టర్గా నేను చేయగలిగినంతా చేస్తాను, కానీ దైవం కూడా అనుకూలించాలి. అన్నిటికంటే ముఖ్యం ఆమెకు మనశ్శాంతి కావాలి. ఆమె శరీరాన్ని ఈ క్యాన్సర్ పీల్చేస్తుంటే ఆమె మనస్సును మరో క్యాన్సర్ తినేస్తుంది. డాక్టర్, ఏమిటి మీరు అనేది? ఆమె మనసులో బాధ ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నీ పెళ్లి చూడాలని కోరిక, చూడనని బాధ. డాక్టర్, అనేక సార్లు నాతో చెప్పింది, ఇవాడు కూడా అదే మాట, ఎప్పుడు ఆ కోరికని కలవరిస్తూ చివరికి ఆ కోరిక తీరకుండానే. డాక్టర్, ఇంకా ఎందుకండి కాళ్ళరిగేటట్టు తిరుగుతారు? మా మాధు పెళ్లి చేసుకోండి. అసలు వాడి పెళ్లి కళ్ళారా చూసే భాగ్యం నాకు లేదు. పేరయ్య గారు, నేను పడుతున్న బాధ నా జబ్బు గురించి కాదండి. జ్యోతిని కాపాడలేదు, చేతులారా నేను వాడికి తెచ్చిపెట్టిన బాధే నేను పడుతున్నాను. బాధపడకమ్మా, నీ కోరిక తీరుతుంది. వెళ్ళి గారు, మీ సంబంధానికి మనసు లేని పెళ్లి చేసుకోమని నేను మాత్రం అనగల్లా. ఈ రాలిపోయే ఆకు కోసం నీ ఆశ అన్ని తుంచి వేసుకోవద్దు. కలను నిజం చేసుకోవాలని అత్యాశకు పోయి కన్న తల్లిని దూరం చేసుకోలేదమ్మా. మా అమ్మగారి ఇష్టమే నా ఇష్టం, వెంటనే ఆ సంబంధం కాయపరచు. ఓహో, అంతకంటేరా? అయినా మీరు కూడా ఓసారి వచ్చి పిల్లలు చూస్తే మాకు తృప్తిగా ఉంటుంది. రండి రండి, కూర్చోండి. పరమేశ పరంధామ, అమ్మా నువ్వెంత ప్రసన్నంగా ఉంటావో నీ నివాసం అంత ప్రశాంతంగా ఉంది. ఒక్క క్షణం ఇక్కడ కూర్చుంటే ప్రాణాలు లేచి వచ్చినట్టయింది. ఇదంతా అమ్మాయమ్మ గారికి చలవ. పెద్దలు తమరు శ్రమపడి రావడం కంటే పని ఉందని కబురు పంపితే నేనే వచ్చేదానిగా బాబుగారు. నువ్వు రావని కాదమ్మా, నేనే స్వయంగా వచ్చి అర్థించాలని. అంత మాట అనకండి, తమ ఆజ్ఞ ఏమిటో చెప్పండి. చూడమ్మా, ఎంత తామరాకు మీద నీటి పొట్టులాగా ఉందామనుకున్నా కొన్ని తాపత్రయాలు తప్పటం లేదు. నీ దయవల్ల నీల మాకు దక్కడమే కాకుండా కాస్త దారిలో కూడా వచ్చింది. దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టి కన్యాదాన ఫలం కూడా దక్కించుకుందామంటే చాలా సంతోషం బాబుగారు. ఎక్కడికమ్మా సంతోషం, ఇళ్ళలగ్గానే పండగ అవుతుంది.
ఈ పెళ్లికి నీలా అంగీకరించలేదు. నువ్వు ఎలాగైనా దాన్ని ఒప్పించావంటే నీ మీద మర్చిపోతుంది. అదేమిటి బాబుగారు, మీరు ఆ భాగ్యానికి నన్ను ఇంతగా బ్రతిమాలరా? నేల మీ కూతురైనా నా చెల్లెలు, తప్పక పెళ్లికి ఒప్పిస్తాను.